Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan adigaru Modi okay annaru. Falinchina Jagan Delhi rayabaram. Jagan prabhutvaniki big relief dorikindi. Mukhyamantri Jagan vinathulapai pradhani ee sari vegamga spandincharu. Sanukoola nirnayalu teesukuntunnaru. Sudirgha kaalamga APki dakkalsina bakayalu vishayamlo kendram kelaka nirnayam teesukundi. తెలంగాణ నిష్క్రమణ నుంచి ఏపీకి బకాయిపడిన 6756 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఇదే అంశంపై గతంలో పలుమార్లు కేంద్రానికి ఏపీ నివేదించింది. అయినా స్పందన రాలేదు. తాజాగా ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ సమయంలో చర్చించిన అంశాలపై ఈసారి ప్రధానమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. ఏపీకి సంబంధించిన అంశాలపై అధికారుల కమిటీకి బాధ్యతలు అప్పగించడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే ఈ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీనికోసం 30 రోజుల సమయం కేటాయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కంలకు ఏపీ జన్కు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేసింది. 2014 జూన్ 2017 జూన్ 10 వరకు తెలంగాణకు అందజేసిన ఈ విద్యుత్కు సంబంధించి బకాయిలు ఉండిపోయాయి. నీతి ఆయోగ్ సమావేశం, దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాలతో పాటుగా ప్రధానితో సీఎం జగన్ సమావేశమైన అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో 6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లో చెల్లించాలని కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ జన్కో సరఫరా చేసిన 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్కు సంబంధించి తెలంగాణ డిస్కంలో 3,441 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో 3,315 కోట్లు లేట్ పేమెంట్ సర్ఛార్జ్ పడింది. ఈ మొత్తం 6,756.92 కోట్లను ఏపీ ప్రభుత్వానికి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2019 ఆగస్టు 19 జరిగిన ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కంలు ఒప్పుకున్నా డబ్బులు మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్ని విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య 5,625 కోట్ల రుణాలను ఏపీ జన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయగలిగింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కోరింది. తెలంగాణ డిస్కంలో కేంద్రం నుంచి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద పొందుతున్న రుణాన్ని ఏపీ జన్కో బకాయిలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ సూచించారు. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయి చెల్లించాలంటూ తెలంగాణ వాదిస్తోంది. ఈ నెల 22న సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఇంధన శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఈ విషయంపైన పట్టుబట్టారు. దీంతో కేంద్రం నుంచి తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడు ఆ ఆదేశాలపైన తెలంగాణ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ ఆదేశాలు పాలనాపరంగా రాజకీయంగా ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ గా మారనున్నాయి.